హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్. మీరు చూస్తున్నారు ఆల్ ఏపీ ఆయుర్వేదం ఛానల్. ఫ్రెండ్స్, ప్రస్తుతం ఈ వీడియోలో మీరు చూస్తున్న చెట్టు పేరు చూడండి ఫ్రెండ్స్, మర్రి చెట్టు. మర్రి చెట్టు అంటారు. ఇది మీరు చాలా వరకు చూసుంటారు, కొంతమంది చూసుంటారు, కొంతమంది చూసుండ్రు. మంత్రాల మర్రి అంటారు. శ్మశానాలలో ఎక్కువగా ఉంటుంది, చెరువు గట్ల మీద. అదేవిధంగా దీన్ని శ్మశానంలో ఎందుకైతే ఉంచుతారంటే, బేతాళుడు శ్మశాన కాపరి శ్మశానంలో బేతాళుడనే ఈశ్వరుని యొక్క సగరూపం, అంటే ఈశ్వరునిలో సగరూపం అన్నమాట. సగశక్తి అతనికి ఉంటుంది, బేతాళుడికి. ఆ బేతాళుడనే అతను ఈ యొక్క మంత్రాల మర్రి, ఇలాంటి మంత్రాల మర్రి చెట్టులో ఉంటారన్నమాట. మామూలుగా ఈ చెట్టుని ఈ చెట్టులో మీరు చూస్తే బాగా చూడండి, ఈ చెట్టు యొక్క కొమ్మలు కానీ, రెమ్మలు కానీ, ఓడలు కానీ, ఏనుగు తొండం సైజులు చూడండి ఫ్రెండ్స్, ఏనుగు తొండం సైజులో మీరు ఎక్కడ చూసినా కానీ కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి లావుగా ఉండే మర్రి చెట్టు ఓడలు కానీ, రెమ్మలకు కానీ అతీతమైనటువంటి శక్తి అనేది ఉంటుందన్నమాట. ఆ శక్తి అనేది దానివల్ల వల్ల పిల్లలు, మామూలుగా పిల్లలకి ఒక 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు పిల్లలకి ముసురు, ముసారు అంటారు. అది తినరు, ఆకలేదు, తింటే అరగదు. అదేవిధంగా వాళ్ళ యొక్క మూత్రం పసుపుగా పోస్తుంటారు, పచ్చగా పోస్తుంటారు. అలాంటి పిల్లలు, అలాంటి వాళ్ళైతేనేమి, అలాంటి వాళ్ళకి తులసి ఆకులు ఒక 10 ఆకులు తీసుకునేసి చూడండి ఫ్రెండ్స్, సవుగా వరుస్తూ ఉంది. ఇదో అది సావుగో అంటారు. ఇలాంటివంతా బేతాళుడు ఎక్కడైతే ఏ మరి చెట్లు అయితే ఉంటాడో అలాంటి చోట ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఇవంతా ఆవు మాయలు, ఆవులు వాటికి, వాటి దూడలకు జన్మనిచ్చిన తర్వాత వాటి మాయని మనుషులైతే పూడ్చిపెట్టేస్తారు. ఎక్కడైనా దూర ప్రాంతాలలో పూడ్చిపెట్టేస్తారు. ఆవులకైతే, పశువులకైతే ఇలాగా ఈ చెట్టు గట్టిపెట్టేస్తారు. ఈ పిల్లలకి ఒక 10 ఆకులు తీసుకునేసి ఆకును బాగా దంచి దాని పసురు ఒక 5 ml అంటే 5 మిల్లీగ్రాముల సైజులో తీసుకునేసి ఈ చెట్టుకి మొదట్లో చూడండి అలాంటి చోట, ఇలాంటి చోట ఒక చాకుతో కానీ కత్తితో కానీ అటు పొడిస్తే దాంట్లో నుంచి పాలు కారుతుంది. ఆ పాలు జిగురుగా, ఒగురుగా ఉంటుంది. ఆ పాలుని కొద్దిగా పట్టుకునేసి ఈ పసురు, ఈ తులసాకు పసురు, ఈ మర్రి పాలు, ఈ రెండు కలిపి ఆ పిల్లలకి పరగడపన తాగిచ్చినట్లయితే ఆ ముసురు అనేది ఆకలి వేయకుండా పోవడం అనేది, తింటే అరగకుండా పోవడం అనేది, ఒకటే సూడు పెట్టడం అనేది, అదేవిధంగా సీటికి మాటికి ఈరోజు దూరం వస్తే రేపు జలుబు, ఎల్లుండికి దగ్గు, ఇలాంటి వాటికి, ఇలాంటి వాటిని దూరం చేస్తుంది. అదేవిధంగా ఇలాంటి చెట్ల కింద పెద్దవాళ్ళైతే ఎవరైతే మంత్రసిద్ధులు పొందాలనుకుంటే, మంత్రశక్తులను కానీ తంత్రసిద్ధులను కానీ పొందాలంటే చూడండి ఫ్రెండ్స్, ఇది పురాతనమైన చెట్టుగా ఉంది. దీనికి చుట్టూరు కట్టడం కూడా కట్టున్నారు చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇలాంటి చెట్ల కింద సాధన చేయడం ద్వారా తొందరగా వాళ్ళకి మంత్రసిద్ధి చేకూరుతుంది. అదేవిధంగా తంత్రశక్తులను కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇలాంటి మర్రి చెట్లు, ఇలాంటి మర్రి చెట్లు ఎక్కడైనా దొరికితే మీకు
జాగ్రత్తగా నేను చెప్పిన ప్రకారం పిల్లలకి ఆ విధంగా చేయడం ద్వారా పిల్లల భవిష్యత్తును మనకు మనము కాపాడుకున్న వారం అవుతాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే చూడండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.